ముందు ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అంటే సంకీర్ణ ప్రభుత్వం అని అనుకోవాలి. సో ప్రతిపక్ష ఓట్లు చేలనమని అంటున్నారు కాబట్టి ప్రతిపక్షాలు ఓట్లు చేయకూడదు అనుకుంటే ఓకే, ప్రధాన ప్రతిపక్షం ప్రస్తుత అసెంబ్లీలో రిప్రజెంటేషన్ లేకపోయినా ఇది కూడా ఒక గట్టి శక్తే కాబట్టి ఈ ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని కట్టడాలని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని ఢిల్లీలో ఎలా అయితే చిన్న చిన్న బాంబులు పెట్టి ఒక్క సెకండ్ లో కూల్చేశారో అదే మాదిరిగా కూల్చేస్తామని చెప్పారు. ఈ ముఖ్యమంత్రి కొత్త కాపురం కోసం కట్టుకున్న టూరిజం ముసుగులో కట్టిన అంటే రోజా గారి ముసుగులో కట్టిన వీరి సొంత ఇల్లు కోసం కట్టుకున్నది ఆ రకంగానే కూల్చాలి. ఆ కూల్చే బాధ్యత రేపు రాబోయే ప్రభుత్వం తీసుకోవాలి. ఇలాంటి పిచ్చి వాళ్ళ నిర్ణయం వలన మనకు ఇబ్బంది. ఓకే, వీళ్ళ వలన ఎన్నో లక్షల కోట్లు కోల్పోయింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇంకొక వీటికి ఒక 100 150 ఖర్చు పెట్టామంటున్నారు. మళ్ళీ కొంత అది రిస్టోర్ చేయాలి అంటే కూడా కొంత ఖర్చు అవుతుంది. అయినప్పటికీ మూర్ఖుల్ని ఎన్నుకున్నందుకు అది మనం జరిమానాగా భావించి దాన్ని రిస్టోర్ చేస్తే భవిష్యత్తులో ఇలాంటి పిచ్చి వేషాలు వేయడానికి పనికిమాలిన పాలకులు వచ్చినా కూడా వాళ్ళకు ఒక గుణపాఠంగా ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆ ఎంపీ కట్టిన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్సే కాకుండా ఈ ముఖ్యమంత్రి టూరిజం ముసుగులో కట్టిన ఈ కన్స్ట్రక్షన్స్ కూడా కూల్చివేయవలసిందే. తీసుకెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి పర్సల్ ఫర్నిచర్ బెడ్లు వీటిని తీసుకుపోతే తీసుకుపోతాడు, బెంగళూరు కంపలో పెట్టుకుంటాడు. అంతే తప్ప ఇది కూల్చవలసిందే. వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ మీరు వెళ్ళి చూడండి, గూగుల్ మ్యాప్ వెరిఫై చేయండి, గతంలో ఉన్న ఆ టైనీ కాటేజెస్ స్థానంలో ఇవి ఉన్నాయా, ఇవి ఎక్కడున్నాయి, కన్స్ట్రక్షన్ ఎక్కడ ఉంది.